చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటవుతుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బలరాం నాయక్ ముఖ్య పాత్ర పోషించాడని, బలరాం నాయక్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తులారాం ప్రాజెక్టు, బయ్యారం పెద్ద చెరువు, కాలువలకు మరమ్మతులు జరిపిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామని, గిరిజనుల పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. కానీ దాని కాలువలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానికి కూడా హైకట్ వచ్చేటట్టుగా, ఆ రైతులకు ఆనందం కలిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నా. బయ్యారానికి సంబంధించి మారుమూల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మసివాగ్ కావచ్చు, కసివాగ్ కావచ్చు, వాగులన్నిటి మీద వంతెన కట్టి నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అయితే ఆ కేబినెట్ లో బలరాం నాయక్ గారు ఉండాలనేది మన గిరిజనుల కోరిక, మన ఖమ్మం జిల్లా ప్రజల కోరిక, మన తెలంగాణ ప్రజల యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ పెద్ద ఆయన పార్లమెంట్ లో ఉంటే దెబ్బలాడి మనకు కావాల్సినటువంటి బయ్యార ఉక్క లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా, విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని పనులు చేపించేటటువంటి బాధ్యత బలరాం నాయక్ గారి భుజ స్కంధాల మీద ఉంది. సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చినటువంటి ప్రముఖుల్లో బలరాం నాయక్ గారు ఒకడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. 7,500 కోట్లు